విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. నిన్న క్రేన్ కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మృతుల బంధువులు షిప్ యార్డ్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. అటు మెయిన్ గేట్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. నిన్న క్రేన్ కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మృతుల బంధువులు షిప్ యార్డ్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. అటు మెయిన్ గేట్ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు షిప్ యార్డ్ క్రేన్ ప్రమాదంపై రెండు కమిటీల విచారణ మొదలైంది. అయితే ఇప్పటి వరకు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించలేదు. ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థను బాధ్యులుగా చేస్తూ మూడు సంస్థలపై కేసు నమోదైంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ప్రస్తుతానికి అక్కడ ఆందోళనలు తగుముఖం పట్టాయా? పోలీసులు మోహరించినట్టు సమాచారం. రెండు వర్గాల మధ్య ఘర్షణలు ఇంకా తలెత్తునే ఉన్నాయి. ఏంటి అక్కడ పరిస్థితి? షిప్ యార్డ్ లో నిన్న జరిగిన ప్రమాదంపై మొత్తం కార్మిక లోకం అంతా గగ్గోలు పెడుతున్న ఆ పరిస్థితి ఉంది. వరుస సంఘటనలు విశాఖలో కార్మికులను టార్గెట్ చేస్తున్నాయనే రీతిలో ఒక రకమైన భయాందోళన వాతావరణాలు విశాఖలో కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన సంఘటనలో 11 మంది కార్మికులు అక్కడికక్కడే మృత్యువాత పడిన సందర్భం అయితే ఉంది. కానీ సంఘటన జరిగి 24 గంటలు గడిచింది. ఎప్పటి వరకు కూడా అటు యాజమాన్యం నుంచి కానీ అటు ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పష్టమైన ప్రకటన అందలేదు. వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారం విషయంలో అసలు ఎలాంటి ప్రకటన జరగలేదు. ప్రమాదం జరిగినప్పుడు కూడా అసలు లోపల ఎవరెవరైతున్నారో వాళ్ళ కార్మికుల తాలూకు సమాచారాన్ని ఇవ్వడంలో కూడా యాజమాన్యం ఒక రకంగా వైఫల్యం చెందింది. సమయానికి వాళ్ళ యోగక్షేమాలు ఏ విధమైన ఏ రకంగానో వాళ్ళ బంధువులకు తెలియపరచుకోవడం, జాప్యం చేయడం వల్ల కూడా ఒక రకమైన పానిక్ సిచ్యువేషన్ అయితే బంధువుల్లో నెలకొంది. అయితే మృతి చెందిన తర్వాత మాత్రం వాళ్ళ మృతదేహాలను నేరుగా అక్కడ హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం జరిగింది. సంఘటన జరిగి 24 గంటలైంది. ఇప్పటి వరకు అసలు ఎలాంటి ప్రకటన జరగలేదు. అధికారులు వచ్చి పోతున్నారు. కమిటీలు అయితే వేశామంటున్నారు. కమిటీల ఇచ్చే నివేదిక ఆధారంగా న్యాయం జరుగుతుంది అని మాట మాత్రంగా చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు అందరూ ప్లాంట్ లోకి వెళ్లి వస్తున్నారు. కానీ వీళ్ళకి స్పష్టమైన హామీ అనేది ఇంతవరకు లభించకపోవడం కూడా ఒక పెద్ద కారణంగా చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తవుతుంది. మృతదేహాలను వాళ్ళ బంధువులకు అప్పచెప్పేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ ఇంతవరకు అసలు ప్రమాదం ఎలా జరిగింది, అసలు యాజమాన్యం నుంచి ఒక పలకరింపు అనేది బంధువుల కుటుంబాలకు ఇంతవరకు చేరకపోవడం కూడా ఒక పెద్ద లోపంగా మనం గమనించాలి. ముఖ్యంగా ఎవరైతే ఈ బంధువులు ఉన్నారో వాళ్ళ ఒక మనోధైర్యం చెప్పాలి. మనోధైర్యం చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, మేము అండగా ఉన్నామనే ఒక భరోసా అనేది ఇవ్వాలి. కానీ ఇంతవరకు అలాంటి ప్రక్రియ ఏది జరగకపోవడం కూడా కార్మిక వర్గాల్లోనూ అలాగే బంధువు వర్గాల్లోనూ పూర్తిగా నెలకొంది. ఒక అభద్రత పరమైన వాతావరణం నెలకొంది. అదే క్రమంలో కొంతమంది బంధువులకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు గేటు ముందు ఒక రకమైన ఆందోళన చేయడం జరిగింది. దీంతో పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం అయితే జరిగింది. వాళ్ళకి సరిచెప్పే ప్రయత్నం అయితే జరిగింది. కానీ వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు కూడా
యాజమాన్యంలో కనిపించడం లేదు. ఎవరు ఒక మధ్యవర్తిగా ముందుకు వచ్చి వాళ్ళతో మాట్లాడి జరిగింది ఏదో జరిగింది మీ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఒక ప్రకటన అయితే ఇంతవరకు చేయకపోవడం పట్ల కూడా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఒక గుర్తింపు యూనియన్కి సంబంధించి యాజమాన్యం వాళ్లతో చర్చలు జరుగుతుందనే సమాచారం అయితే ఉంది. అది ఎవరైతే బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిన విషయంలో ఒక నిర్ణయం అయితే రావాలి. ఇది కేంద్ర ప్రభుత్వం అంశంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా కేంద్రంతో మంతనాలు జరిపి వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంలో ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఇప్పటికే కార్మిక లోకం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఆచితూచి ఆలోచిస్తుందా అనే రీతిలో అటు యాజమాన్యం కానీ అటు ప్రభుత్వం కానీ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సమస్య అనేది మరీ జటిలం కాకుండా యాజమాన్యం ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైతే కార్మిక వర్గాల్లో ఆందోళనలు ఉన్నాయో వాటిని పూర్తిగా వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి ప్రమాదాలు ఇక జరగవు అని చెప్పి భరోసా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కుటుంబాలకు తాము అండగా ఉన్నామనే ఒక 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 రకమైన ధైర్యం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇప్పటివరకు అలాంటి ప్రకటన ఏది జరగకపోవడం మానవత్వ కోణంలో కూడా ఎవరు ముందుకు రాకపోవడం కూడా ఒక రకమైన అనుమానాలు సాగుతుంది. థ్యాంక్ యూ మూర్తి.